రాజమండ్రి జైల్లో మావోయిస్టులు ఉన్నా చంద్రబాబు భద్రతలో ఎలాంటి ఇబ్బంది ఉండదన్నారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత. మావోయిస్టు ఉన్న బ్లాక్కు చంద్రబాబు ఉన్న బ్లాక్కు చాలా దూరం ఉందని చెప్పారు. మావోయిస్టులు ఇతర నేరస్తులు ఎవరి పనులు వాళ్ళు చేసుకుంటున్నారని, చంద్రబాబు భద్రతపై ప్రత్యేక పర్యవేక్షణ ఏర్పాటు చేశామని అన్నారు. చంద్రబాబు కలవాలనుకున్న వాళ్లనే అనుమతిస్తున్నామన్నారు. చంద్రబాబు భద్రత ప్రభుత్వం బాధ్యత అన్నారు హోంమంత్రి తానేటి వనిత. వాళ్ళున్నారు వీళ్ళున్నారని చెప్తున్నారు. సాధారణంగా జైలు అంటే ఏ తప్పు చేసిన వాళ్ళైనా అన్ని కేటగిరీస్ వాళ్ళు అక్కడ ఉంటారండి. అది సహజంగా జరిగేది. ఈ రోజున కొత్తగా ఏదో చంద్రబాబు నాయుడు గారు వస్తున్నారని అక్కడ ఎవరు ఏర్పాటు చేసింది కాదు. అయితే వాళ్ళు ఎప్పటి నుండో ఉంటున్నారు, వాళ్ళలో కొంత పరివర్తన అనేది వచ్చింది. వాళ్ళు వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటున్నారు. వాళ్ళకి మావోయిస్టులకి చంద్రబాబు నాయుడు గారు ఉన్న బ్లాక్కి ఎటువంటి సంబంధం లేదు, చాలా దూరంగా ఉంది. ఈయనకి చాలా భద్రత కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. ముఖ్యంగా ఆయన తరపున లాయర్లు కానివ్వండి, ఆయన తరపున నాయకులు కానివ్వండి, ఆయన కుటుంబ సభ్యులు కానీ అడిగేదానికన్నా ఎక్కువ బాధ్యత మా మీద ఉంది, ప్రభుత్వం తీసుకుంటుంది ఈ రోజున ఆయన భద్రత విషయంలో. దానికి ఎటువంటి ఇబ్బందికరమైన పరిస్థితులు అక్కడ తలెత్తకుండా ఉండడం కోసమే మేము చర్యలు తీసుకోవడం జరిగిందండి. దాని గురించి ఎటువంటి డౌట్ లేదు. ఆయన రూమ్లోకి వెళ్లే వాళ్ళు ఎవరు ఏంటి అనేది మానిటరింగ్ చేయడం కోసం సీసీ కెమెరాస్ అన్ని పెట్టడం జరిగింది. ఆ ఫుటేజ్లు ఆయన చూసుకున్న తర్వాత ఎవరిని అలౌ చేయమంటారు, ఆయన ఎవరిని పంపించొద్దంటారు పంపించడం జరగదు, ఎవరిని పంపించమంటారు ఆయన అనుమతితోనే పంపించడం జరుగుతుంది. ఈ రోజున ఆయనకి కావలసిన భోజనం, ఇంటి భోజనము ఏర్పాటు చేయడం జరిగింది. బాలకృష్ణ వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు ఏపీ హోంమంత్రి తానేటి వనిత. బాలకృష్ణ, లోకేష్, పవన్ కళ్యాణ్ ఎవరైనా ప్రజాస్వామ్యబద్ధంగా వాళ్ళ పని చేసుకోవచ్చు అని చెప్పారు, కానీ ప్రజలను రెచ్చగొడతామంటే మాత్రం సహించేది లేదన్నారు. తప్పు చేస్తే ఎవరిని వదలమన్నారు తానేటి వనిత. ఎవరైనా సరేనండి, ఇప్పుడు శాంతియుతంగా వారి పని వారు చేసుకోవడంలో తప్పు లేదు, దానికి ఎటువంటి ఇబ్బంది ఉండదు, వాళ్ళకి మేము సహకరిస్తాం. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు, పవన్ కళ్యాణ్ గారు కానీ, లోకేష్ కానీ, బాలకృష్ణ గారు కానీ ఎవరైనా సరే రోడ్డు ఎక్కి రోడ్డు మీదకి వచ్చి ప్రజలను రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయడం అది పద్ధతి కాదండి. ఈ రోజున ప్రతి ఒక్కరూ కూడా ఇలాంటి ఏదైనా సిచ్యుయేషన్ జరిగినప్పుడు అందరూ కూడా సమన్వయం పాటించాలి. అంటే నిజంగా మా పోలీస్ డిపార్ట్మెంట్ సమన్వయం పాటించడం వల్లనే ఈ రోజున మరి ఇంత వీళ్ళంతా కూడా పోలీసుల మీద దాడి చేసి వాళ్ళ బుర్రలు పగలగొట్టి వాళ్ళ కన్నులు పోగొట్టి వాళ్ళని అందరినీ కూడా ఇబ్బంది పెడుతున్నా కూడా మరి రాష్ట్రం ఇంత శాంతియుతంగా ఉందంటే వాళ్ళంతా కూడా సమన్వయం పాటించడం వల్ల.